మేడం, అంటే మీకు రాజశేఖర్ రెడ్డి గారికి చాలా మంచి అంటే అన్నాచెల్లెళ్ళ బంధం లాంటిది ఉండేది. అంటే మీ రాజకీయాలకు వచ్చినప్పుడు అనే ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఉండేది? ఏ విధంగా మీకు గైడెన్స్ ఇచ్చేవాడు అన్న? అంటే స్ట్రాంగ్గా పనిచేసే వాళ్ళం మేమంతా కూడా. అన్న మంచిగా అంటే అభిమానించేవాడు మాకు మంచిగా. అంటే మా యొక్క ఇంట్రెస్ట్, ఆ కమిట్మెంట్ అదంతా చూసి కూడా వారు మాకు అంటే ఈ విధంగా అని చెప్పి, అంటే మేము డెవలప్మెంట్ మీదనే ఎక్కువ ఉండేది. ఇది చేసుకోండమ్మా, ఇది తీసుకోండమ్మా, ఇట్లా చేయండమ్మా, అట్లా చేయండమ్మా అని. ఇరిగేషన్ మా దగ్గర నెట్టెంపాడు ప్రాజెక్టు పైన కానీ, అరేనమ్మా నువ్వు నెట్టెంపాడు చేసేసుకో, నీ తాలూకా అంత బ్రహ్మాండంగా అయిపోతుంది అని చెప్పేటటువంటి వాడు. అట్లా ఎడ్యుకేషన్ పరంగా అక్కడ అయ్యే అంటే మేము పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చారు మాకు తను ఉన్నప్పుడు. డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ అయ్యింది, ఐటీఐ కాలేజ్ అయ్యింది. సో ఆర్డీఎస్ ప్రాజెక్టు కాడ స్లూయిజ్ రంధ్రాలు ఏండ్ల నుంచి తరాలుగా ఉన్న వాటికి ఆ స్లూయిజ్ రంధ్రాలు ముయించడం కూడా తన రాజశేఖర రెడ్డి గారి యొక్క దీంతోనే జరిగింది. సో నేను చాలా ఆ ప్రాంతానికి యాజ్ ఏ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, నేను మంత్రిగా ఉన్న కొంతకాలమే ఆయన వాళ్ళ తర్వాత ఆ సంఘటనలు దుర్ఘటనలు చనిపోవడం జరిగింది. ఆ ఉన్న కొంతకాలం అయినా కూడా ఎమ్మెల్యేగా ఉన్న మంత్రిగా ఉన్న చాలా కొంతకాలంలోనే వెళ్ళిపోయినారు, లేరు. సో చాలా బాగా ఇది చేసేవారు. నేను ఎమ్మెల్యే నేను మంత్రిగా అయిన తర్వాత నేను అడిగిన అన్న నాకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇచ్చారు, ఎంఎస్ఎంఈ ఇచ్చారు మినిస్ట్రీ. అయితే నేను పోయి అడిగిన అన్న, ఏంది నాకు మీరు ఇది మినిస్ట్రీ ఇచ్చినారు, నాకు రూరల్ డెవలప్మెంట్ అంటే ఇష్టము. సో నేను ఎంఎస్ఈ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లా నేను ఏం చేయాలా, అందులో మా దగ్గర పెద్దగా ఏముంటుంది దాంట్లో ఉన్నా, నేను నాకు మీరు పని చేసేది ఇవ్వండి నాకు, నేను దీంట్లో ఏం చేయాలా నాకు అని అడిగిన. నాకు ఏదైనా నేను చేయగలిగేది ఇచ్చునుంటే నేను దాంట్లో ఏదైనా నాకు ఇది ఉండేది అని అంటే, ఒక అవునా అని ఒక నిమిషం ఇదైనారు అన్న. ఒక నిమిషం అవును అమ్మ అని ఇంట్లో ఒక నిమిషం ఆలోచించి అసెంబ్లీ అయినాక షఫ్లింగ్ చేస్తే అప్పుడు మారుస్తాలేమ్మా అన్నారు. దాని తర్వాత మళ్ళీ ఒకటి చిన్నది ఏదో మళ్ళీ షుగర్ ఏదో నాకు యాడ్ చేశారు దాని తర్వాత. సో ఆ తర్వాత అసెంబ్లీ తర్వాత ఇంకా షార్ట్ టైంలోనే ఇంకా తను లేరు. సో అట్లా పోయి అడిగేవాళ్ళు ఏదైనా ఉంటే కూడా అట్లా ఓపెన్గా మంచిగా ఫ్రీ ఇదిగా మాట్లాడారు, భయపడుతున్నావు లేకుండా అడగాలో అట్లా కూడా లేదు, ఓపెన్గానే ఏదైనా ఉంటే అన్న ఇట్లా అని మాట్లాడేటోళ్ళం గట్టి మంచిగానే. తను కూడా మంచిగా రెస్పాండ్ అయ్యేటోళ్ళు, రణమ్మ అని పిలిచి ఇట్లా ఏదైనా ఉంటే కూడా మాట్లాడేటోళ్ళు. అప్పుడు నేను కానీ సునీత కానీ సబిత కానీ మేము ముగ్గురం సురేఖ కొండ సురేఖ కానీ వీళ్ళందరం మేమందరం కూడా ఒక గ్రూప్లో అన్న దగ్గర పోయి ఏదన్నా కూడా చేసేవాళ్ళ. మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చినాడు, మంచి సపోర్ట్ ఇచ్చినాడు, మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చినాడు మాకంతా కూడా. ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని కూడా వారి యొక్క సపోర్ట్తో మేము అంత కాన్ఫిడెన్స్గా కూడా లీడర్స్గా ఎదగగలిగినాం. సో ఆ తర్వాత వారు లేని లోటు అయితే చాలా ఎప్పటికీ కూడా మర్చిపోలేము. రాజశేఖర రెడ్డి అన్నతో ఉన్నటువంటి సమయము, తనతో పాటు అసెంబ్లీలో ఉన్నప్పుడు కానీ, మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆ క్యాబినెట్లో కొన్ని తను వచ్చిన కొన్ని క్యాబినెట్లను తనతో మీటింగ్స్లో ఉన్నటువంటి విషయం ఎప్పుడు కూడా మర్చిపోలేము. అంటే మేడం, అంటే సెప్టెంబర్ 9 ఆయన చనిపోయిన ఘటన రోజు, అంటే మీకు ఎప్పుడు వరకు తెలిసింది రాజశేఖర రెడ్డి ప్రమాదంలో చనిపోయారు? అంటే ఆ రోజు యాక్చువల్గా మేము ప్రోగ్రాంలో ఉన్నాం, ఒక ప్రోగ్రాం నడుస్తూ ఉంది గద్వాల్లో ఉన్న నేను. ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనమాట నడుస్తుంది. ఒక వాళ్ళు అక్కడ టీటీడీ కళ్యాణ మంటపం అని ఉంది. ఆ కళ్యాణ మంటపంలో అందరినీ రైతులని పిలిచేసి హార్టికల్చర్ మీద వాళ్ళకి రైతులకంతా కూడా వాళ్ళు ఎక్స్పర్ట్స్ వచ్చినారు, వాళ్ళ నుంచి లెక్చర్స్ ఇస్తూ ఉందా నడుస్తూ ఉంది ప్రోగ్రామ్ నడుస్తుంది. నడుస్తున్నాగానే ఫోన్ వచ్చింది నాకు, కలెక్టరేట్ నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా రాజశేఖర రెడ్డి గారిది హెలికాప్టరు గద్వాలో ల్యాండ్ అవుతుందంట అని వచ్చింది. గద్వాలో ల్యాండ్ అవుతున్నారంట అని చెప్పి ఫోన్ చేశారు. అవునా, గద్వాలో ల్యాండ్ అవుతున్నారని నేను ఎంబడి అక్కడ నుంచి, సరే ఇప్పుడు అన్న ఏదో ల్యాండ్ అవుతున్నారంటే ఇక్కడ సమ్ వెదర్ ప్రాబ్లం అంటే ఇక్కడ ల్యాండ్ అవుతున్నారంట, నేను పోతున్నాను వాళ్ళని మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి నేను వెళ్ళిపోయినా. వెళ్ళిపోయి అక్కడికి పోయి ఆడియో దగ్గరికి పోయి అంత చేసే వరకు లేదు, ల్యాండ్ కాలేదు, ఇక్కడ రాలేదు అని అన్నారు. మరి ల్యాండ్ అవుతున్నారని ఫోన్ చేసి గద్వాలో ల్యాండ్ అవుతున్నారు, లేదు మనకేం ఇన్ఫర్మేషన్ లేదని అన్నారు. ఇక్కడ పోయి చూసాం చాలాసేపు ఏం రాలేదు. అంటే దాని తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి ఫోన్ చేసి కర్నూలులో ల్యాండ్ అవుతుందంట అన్నారు. అది వెదర్ బాగాలేదంటే అక్కడ ల్యాండ్ అవుతుందంట అన్నారు. కర్నూలులో ల్యాండ్ అవుతుందంట అంటే మళ్ళీ కర్నూలు పోదామని కర్నూలు పోయినాం.
కనులు పోతే కనులు లేదు లేదంటే మళ్ళీ మధ్యలో మలుపుకొని వచ్చేసి లేదు లేదు ఇక్కడ అచ్చంపేట దగ్గర ఎక్కడో ఉందంట అక్కడ ఇదైందంట అని అన్నారు. అక్కడ ఏదో దిగిందంట వెదర్ బాలేక అంటే మళ్ళీ నా వనపర్తి రూట్లో పోతున్నాం. వనపర్తి రూట్లో పోతుంటే మళ్ళీ ఫోన్ వచ్చి లేదు అసలు ఎక్కడ కూడా ఇప్పటిదాకా ల్యాండ్ అవ్వలేదు, మరి ఎక్కడ ల్యాండ్ అయిందో తెలియదు, ఇప్పటిదాకా ఏం ఇన్ఫర్మేషన్ లేదు, ఎక్కడ ట్రేస్ కాలేదు, ల్యాండ్ అయినట్టు ట్రేస్ కాలేదు అని అన్నారు. అని అంటే ఇక ఏమంటుంది అందరూ చాలా క్లౌడీగా ఉండే వర్షం పడుతుంది, వెదర్ బాగాలేదు, అస్సలు బాగాలేదు వెదరు, వర్షం ఫుల్ వర్షం పడుతూ ఉంది, వెదర్ అంత బాగాలేదు. ఇక మేము అక్కడి నుంచి వనపర్తి నుంచి అచ్చంపేట అని అంటే ఇంక అచ్చంపేటకి బయలుదేరినాం. అచ్చంపేట బయలుదేరే లోపల అప్పుడు కలెక్టరు వాళ్ళందరూ అచ్చంపేటకు వచ్చింది. అందరూ అక్కడొచ్చి అక్కడికి వచ్చినాక అలా కూర్చున్నాము, ఎక్కడ ఎక్కడ ల్యాండ్ అయింది లేదు, ఇక్కడ కాలేదు, అక్కడ కాలేదు, అక్కడ కాలేదు, ఇక్కడ కాలేదు, ఇంకా ఇదే ఇక్కడ అదే నడుస్తుంది ఇటు అంత మొత్తం ఫోన్లలో, ఎక్కడ కాలేదు, అక్కడ ఇక్కడ ఇక్కడ ల్యాండ్ అయింది, ఇక్కడ కాలేదు, ల్యాండ్ కాలేదు, అక్కడ ల్యాండ్ కాలేదు, ఏడ పోయింది, ఇక్కడ పోయింది, ఇక్కడ అయిండు, ఇక అడవులలో దిగిందేమో, ఆడ ఫోన్ కనెక్షన్ లేదు, అక్కడ కనెక్టివిటీ లేదేమో, ఏదో ఫారెస్ట్లో దిగినారేమో అని ఇంకా అట్లా ఊహించుకోవడమే, అంతా ఊహించుకోవడమే లేదు. అందరం శ్రీశైలం అని అంటే శ్రీశైలం పోయినాం నైట్. మేము ఆర్లీ మార్నింగ్ 4 అవుతుండే శ్రీశైలం పోయినాం. శ్రీశైలం పోయిన తర్వాత శ్రీశైలంలో కూడా మొత్తం అంతా అటు నైట్ అంతా ఇక పడుకోలేదు, పొద్దున్నే లేచి గుళ్ళోకి పోయినాం. గుళ్ళోకి పోయి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ ఇటు ఉండి అందరు అన్నారు లేదు ఇక్కడెక్కడో కింద శ్రీశైలం కింద అక్కడ ఏదో ల్యాండ్ అక్కడ ఏదో కనిపించిందంట అన్నారు. మళ్ళీ కిందికి దిగినాం. కిందికి దిగుతుంటేనే ఫోన్ వచ్చింది మార్నింగ్ అక్కడ పవరాల గుట్ట దగ్గర ట్రేస్ అయింది అని. ఇక ఇమ్మీడియట్గా మళ్ళీ ఇంకా అటు పోయినాం, లేదు క్రాష్ అయిపోయింది, లేరు మొత్తం క్రాష్ అయిందని చెప్పి చెప్పిన. ఇంకా అప్పుడే దిగి అటునుంచి ఇంకా శ్రీశైలం నుంచి ఆ పవరాల గుట్ట పోయి అటునుంచి అట్లా ఆ విధంగా అసలు ఆ డే అంతా మేము కంప్లీట్గా రోడ్ల మీద ఇక్కడ అక్కడ అని తిరుక్కుంటూనే ఉన్నాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే ఒక ఇదేముండే అన్నకేం కాదు, వచ్చేస్తాడు అది అడవుల్లో నడుచుకుంటూ వస్తున్నాడు, అదేదో అడవుల్లో దిగిపోయిందంట ఫ్లైట్ ఎయిర్క్రాఫ్ట్ దింపేసినారంట ఎమర్జెన్సీగా, అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేస్తున్నారు ఆయన అడవుల్లో నుంచి నడుచుకుంటూ వచ్చేస్తారు అనేటటువంటి ఇది ఉండిందన్నమాట. సో అసలు ఊహించలేదు మేము అందరం కూడా అసలు ఆ ఇన్సిడెంట్, అది కూడా ఇప్పటి తలుచుకుంటూ కూడా చాలా బాధేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.